అడ్వాన్స్ ఇంగ్లీష్ కోర్సుకి దెవెని పాడమా? మీకు మీకేం కథాకారాన్ని సిక్స్ ప్యాటర్న్స్ కైనా ఓయా ములియం మెక్కతో నేను మే వీడియో ఎగటనా కరుణాకర్లా ద ఫ్రీ బర్డ్ దిన్న యూట్యూబ్ ఛానల్కి దిన్న ఇంగ్లీష్ అకాడమీకినా ప్లేలిస్ట్కి పలవిని లెసన్ ఎకటకి ఇలా ఇలాగట మేకట అయిన కీలా ఆరాధనా కరణం మమ దిన్న వివిధాకార వీడియో ఉపవిధట అరగనేన ద ఫ్రీ బర్డ్ అవి బలు మొనోద్మే సిక్స్ ప్యాటర్న్స్కి అనుకీల సిక్స్ ప్యాటర్న్స్ తమాయి అఫర్మేటివ్ ఇంట్రోగేటివ్ నెగటివ్ నెగటివ్ షార్ట్ ఫామ్ నెగటివ్ ఇంట్రోగేటివ్ నెగటివ్ ఇంట్రోగేటివ్ షార్ట్ ఫామ్ పలవిని పాట మీద కిలా దున్న వగేమా మేమా సింహలేని ట్రాన్స్లేట్ కల్ల కండి అంటే అవశ్యనే అఫర్మేటివ్కి అనేక అవి బలం ఉదాహరణకి మొక్కద అఫర్మేటివ్కి అని మీకు అదహస గండవులు అట మీక సింహల తేరుమ గండ అవశ్యనే అఫర్మేటివ్ ఉదాహరణ హీ ఈజ్ అ డాక్టర్ వాట మేము పెట్టన్ హైట అనగొట్ట తేరినవా అఫర్మేటివ్కి అని మొక్కద్దకిలా బలము దేవనీయక ఇంట్రోగేటివ్ ఈజ్ హీ ఎ డాక్టర్ మెతింది కలిం ప్యాటర్న్కి ఏది ఆపుకి ప్రశ్నే అహన అఫర్మేటివ్కి ఇది అప్పకివ్వే హీ ఈజ్ అ డాక్టర్ ఇంట్రోగేటివ్కి అన్ని ఈజ్ హీ ఎ డాక్టర్ ఏ ఆ డాక్టర్కి నేను దగ్గర అప్పి ఆహన ఇక తమాయి ఇంట్రోగేటివ్ తుంగని ఇక నెగటివ్ బలాండ మొక్క నెగటివ్కి అనికల హీ ఈజ్ నాట్ అ డాక్టర్ ఏ ఆ డాక్టర్కి నెక్ నెవేయగలా కీను నెగటివ్కి అన్నే అన్నయ్యక నెగటివ్ ఇక షార్ట్ ఫామ్ ఇక పలవిని పాట మీ అంతిమట గీలదున్నే మనకి వెళ్ళియాగన్న గీల అన్న మెతింది ఇక అవశ్యమైన తన హీ ఇజంట్ ఎ డాక్టర్ ఈజ్ నాట్ కీ అనేక అప్పి ఇకతో కరలా ఇజంట్ కీలా అరవిది ఏమో స్టేట్మెంట్ ఎగదేనా హీ ఇజంట్ ఎ డాక్టర్ కీలా నెతేనా నే కీల తమై అప్పి ఎతింది కీ అన్ని అలాగే షార్ట్ ఫామ్ నెగటివ్ షార్ట్ ఫామ్ పహా నెగటివ్ ఇంట్రోగేటివ్ మేక మన నొట్టి న్యూస్ కీలా దాళతీనో మేక అవి వెడియ భావితాకరా నిన్న మేక థియరీకే తీను నమ్ముత అవి భావితాకరాన్నే మెతన సిక్స్ ప్యాటర్న్స్ కీలా కీలా దున్నట హరి అట మాపి ప్రగుణకరాన్నే ప్యాటర్న్స్ పహాయి మిన్న మీ నెగటివ్ ఇంట్రోగేటివ్ కిన పస్సని ప్యాటర్న్ ఇక అప్పి మెతింది మెతని అప్పి ఇగనగాను నమ్మూ తెతని హాట అప్పి మేక ఆమె తగల దాను ఈజ్ హీ నాట్ ఎ డాక్టర్ మే ఆన్నే ఏ ఆ డాక్టర్ కనెక్ నెవేదగిల ఈజ్ హీ నాట్ ఎ డాక్టర్ రైట్ నెగటివ్ ఇంట్రోగేటివ్ షార్ట్ ఫామ్ ఇక మేక అప్పి భావితాకరణ క్రమం ఇసెంట్ హియర్ డాక్టర్ డాక్టర్ కనెక్ నేవే ఇదే అప్పుడు షార్ట్ ఫామ్ మిగతామా అనివార్యంగా అన్నీ మెతని ఇంకేట ప్యాటర్న్ హాయా కీలదు ఉన్నట అప్పుడు మెతని ఇంకేట భావించగరాన్ని ప్యాటర్న్ పహాయి మేక సింగలిని ట్రాన్స్లేట్ కల్లా కీల దినమాట వడియ మంగ విశ్వాసకరణమా మేక అప్పి ఎక్సర్సైజ్ వెలింగ్ ఎగట దాగాము అప్పి మెన్నమే వాక్యటికలియాగన ఇక ఎక్సర్సైజ్ కరము మా మేకే కీప్యాక్ ఫితర కోగొల్లంట కరల పెన్నన్న అనిత్తిక ఒకళ్ళు తనేం కరల బలన్న తనేం స్టడీ కరన్న హీ కమ్స్ హియర్ ఐ కుడ్ రన్ ఫాస్ట్ హీ వెంట్ టు స్కూల్ రోన్ ఈస్ అ ప్యూపిల్ వి ఆర్ స్టూడెంట్స్ ఐఎమ్ అ టీచర్ He was a carpenter. It barks. He has a pen. We ought to respect our parents. Api balamu udaharana metenin udaharana kiyapayak aragena kohomada eka 6 patterns neme 5 patterns walata danne. Api balamu He comes here කියන එක අරගෙන
affirmative එක he comes here. ඒක interrogative එක does he come here? Negative එක he does not come here. Negative short form එක he doesn't come here. Negative interrogative short form එක doesn't he come here. දැන් බලන්න මෙතෙන්දී මම කියලා දෙන්නම් පොඩ්ඩක් ඕගලන්ට තේරෙන්න. He comes here. අපි statement එකක් දෙනවා. ඒක තමයි affirmative එක. Interrogative එක ඒකේ අපි ප්‍රශ්න අහනවා. Interrogative කියන්නේ ප්‍රශ්න අහන එක තමයි. අර statement එකේ ප්‍රශ්න අහන එක. මම මේක සිංහලෙන් ලොකුවට කියලා දෙන්න යන්නේ. අපි තේරෙන විදිහට එකට වැටෙන විදිහට කියමු. Does he come here? එයා මේනවද? කියලා තමයි අහන්නේ. He does not come here. ඊළඟ pattern එක. එයා මෙහෙ එන්නේ නැහැ. He doesn't come here කියන්නේත් ඒකමයි short form එකෙන්. Doesn't he come here? එයා මෙහෙ එන්නේ නැද්ද? අපි අහනවා. බලමු සිංහලෙන් මේ වාක්‍යයේ පහේ තේරුම. He comes here. එයා පුරුද්දක් හැටියට මෙහෙ එනවා. දෙවෙනි එකෙන් එයා මෙහි පුරුද්දක් හැටියට එනවද කියලා අපි අහනවා. තුන්වෙනි එකෙන් අපි කියනවා එයා සාමාන්‍ය පුරුද්දක් හැටියට මෙහි එන්නේ නැහැ කියලා. හතරවෙනි එකනොත් කියන්නේ ඒකමයි. පස්වෙනි එකෙන් කියන්නේ එයා පුරුද්දක් හැටියට මෙහි එන්නේ නැද්ද කියලා අහනවා. අන්න ඒ ටික තමයි මේ patterns පහ තුලින් අපි ඉගෙන ගන්න. ඊළඟ උදාහරණයට යන්. I could run fast. මට හොඳට දුවන්න පුළුවන් වෙලා තිබුණා. Could I run fast? මට හොඳට දුවන්න වෙලා පුළුවන් වෙලා තිබුණාද? I could not run fast. මට හොඳට දුවන්න පුළුවන් වෙලා තිබුණේ නැහැ. I couldn't run fast. The same thing. Couldn't I run fast? මට හොඳට දුවන්න පුළුවන් වෙලා තිබුණ නැද්ද? මෙන්න මේ 5 patterns උයි ඊළඟට මම කියලා දෙනවා tenses 12. අන්න ඒ ටිකයි හොඳට ස්ටඩි කරන්න ඕනේ. නැත්තම් මේ භාෂාව ඉස්සරහට යන්නත් බෑ. මම හිතන විදිහට මේ 5 patterns and 12 tenses කියන ටික හරියට මේකට දාගත්තොත් ඔයාට ඉංග්‍රීසි භාෂාවෙන් අපි කියමුකෝ භාගයක් පුළුවන් වුණා කියලා හිතාගන්න. මොකද ඔයාලට අවශ්‍ය දේ කතා කරන්න, කියන්න, උත්තර දෙන්න හැම දෙයකටම මෙන්න මේ 5 patterns උයි 12 tenses උසුයි තමයි අත්‍යවශ්‍ය. ඒ ටික හොඳට ඇඟට දාගන්න. එතනින් එහාට ඊට පස්සේ යන්න පුළුවන්. තව එකක් බලමු අපි. He went to school. එයා ඉස්කෝලෙට ගියා. Did he go to school? මෙතන කැඩෙනවා went කියන එක did go කියලා කැඩෙනවා. පළවෙනි පාඩේ මේ අන්තිමට මම ලියා ගන්න කියලා දුන්නේ මේව තමයි. හරි. Did he go to school? එයා ඉස්කෝලෙට ගියාද? He did not go to school. එයා ඉස්කෝලෙට ගියේ නැහැ. He didn't go to school. එයා ඉස්කෝලෙට ගියේ නැහැ. Didn't he go to school? එයා ඉස්කෝලෙට ගියේ නැද්ද? තව එකක් බලමු. Rowan is a pupil. Rowan කියන්නේ ශිෂ්‍යයෙක්. Is Rowan a pupil? Rowan ශිෂ්‍යෙක්ද? Rowan is not a pupil. Rowan ශිෂ්‍යෙක් නෙවෙයි. Rowan isn't a pupil. Rowan ශිෂ්‍යෙක් නෙවෙයි. Isn't Rowan a pupil? Rowan ශිෂ්‍යෙක් නෙවෙයිද? ඔයාලට තේරෙනව නේද මෙන්න මේ ටිකෙන් අපි ගොඩක් දෙයක් කතා කරන්න ඉගෙන ගන්නවා. මේ 5 patterns බොහොම වැදගත්. හොඳට ධාරණය කරගන්න. තව එකක් බලමු. We ought to respect our parents. මෙතන ought කියන්නේ අපි අත්‍යවශ්‍යයෙන්ම කරන්න ඕන කියන එකට. We ought to respect our parents. අපේ දෙමව්පියන්ට අපි අනිවාර්යෙන් ගරු කරන්න ඕනේ. Ought we to respect our parents? අපි අනිවාර්යෙන් අපේ දෙමව්පියන්ට ගරු කරන්න ඕනේද?
වී ඕට් නොට්ටු රෙස්පෙක්ටව පේරන්ස් අපි අනිවාරයෙන් දෙමවපියන්ට ගරු කරන්න ඔන්න වී ඕඩන්ට රෙස්පෙක්ටව පේරන්ස් ඒ තේරුම්මයි ඔන් වී රෙස්පෙක්ට් අව පේරන්ස් අපි අපේ දෙමවපියන්ට අනිවාරෙන් ගණු කරන්න ඕන් නැද්ද හරි අදට මේ පාඩම ඉවරයි ඊළඟට අලුත් පාඩමකින් හම්බෙමු එතකං goodbye subscribe to Dinna's channel like the video and share the video with your friends thank you very much